హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివాల్ రెసిపీ వచ్చేసి చికెన్ గీ రోస్ట్ అనమాట సో చికెన్ అయితే నేను కేజీ చికెన్ తీసుకున్నాను సో బాగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట చికెన్ని సో క్లీన్ చేయడానికి నార్మల్గా కూడా ఎప్పుడు క్లీన్ చేయడానికి పసుపు వేసి క్లీన్ చేస్తే మనకు అందులో ఉన్న ఇన్ కేస్ ఏమైనా బ్యాక్టీరియా అవన్నీ ఉన్నా కూడా పోతుందనమాట సో పసుపు అండ్ పసుపేసి నేను బాగా క్లీన్ చేసేసాను ఇప్పుడైతే మ్యారినేషన్కి పసుపు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట చికెన్ మ్యారినేషన్ చేసి పెడితే తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను వేసేసి ఈ మిక్చర్ అంతా మనకి ఆ చికెన్ ముక్కలకి పట్టేటట్టు అయితే బాగా కలపాలన్నమాట అండ్ కొద్దిగా కర్డ్ కూడా వేసాను సో దాని తర్వాత చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా గరం మసాలా ఆ మసాలా పొడి అయితే వేసాను సో ఇదంతా చికెన్ ముక్కలకి బాగా కలిపేటట్టు అయితే బాగా పట్టేటట్టు కలపాలన్నమాట సో దట్ ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టిందంటే మనం ఉడికించుకున్నప్పుడు మనకు అది టేస్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ నేను కొద్దిగా చికెన్ మసాలా అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే గరం మసాలా వేసుకున్నాం అండ్ ఇప్పుడు ఇది చికెన్ మసాలా అనమాట సో ఈ మసాలా అంతా చికెన్కి పట్టడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది సో మ్యారినేషన్ చేసిన దాన్ని కొంచెం సేపు అలానే పెట్టేయాలన్నమాట బెటర్ ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే సరిపోతుంది లేదా నార్మల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా బయట పెట్టేస్తే సరిపోతుంది అండ్ ఇప్పుడైతే ప్యాన్ తీసుకున్నాను సో ఇప్పుడేంటంటే మనం స్పైసెస్ అన్నీ పౌడర్కి కావాలి కదా లవంగాలు యాలకులు తర్వాత ఇది ఏదో అంటారు దీన్ని తెలియదు నాకు దాల్చిన చెక్క జీలకర్ర అండ్ అవన్నీ వేసేసి దాన్ని స్లైట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట లైట్ ఫ్రై అనమాట షాలో ఫ్రై అంటారు కదా సో లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అండ్ అందులో అయితే ధనియాలు కూడా వేసేశాను సో ధనియాలు కూడా వేసి ఫ్రై చేశాను అంటే ఇది ఎక్కువ మాడకూడదనమాట లైట్గా ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్ ఫ్రై చేస్తున్నాము సో స్లైట్గా ఉరికే దోరగా వేయించడం అంటారు కదా అలా వేయించుకోవాలన్నమాట సో అలా వేయించుకొని తర్వాత అందులో మిరియాలు కూడా వేసాను సో అలా వేసి బాగా వేయించుకోవాలి సో ఇదేమవుతుందంటే దోరగా వేయించడం వల్ల మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది అదే కొద్దిగా ఎక్కువ వేగితే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది అండ్ ఇక్కడ ఎండు మిరకాయలు అనేవి లాస్ట్లో వేసాను ఎందుకంటే మిరకాయలు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా మిరకాయలు లాస్ట్లోనే వేయాలి సో నేను కూడా ఇక్కడ మిరియాలు లాస్ట్లో వేసాను అనమాట స్ట్లో వేసి బాగా దోరగా అయితే వేయించుకుంటున్నాను సో ఇది కొద్దిగా రా కొద్దిగా స్మెల్ అనేది మనకు ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట అంతవరకు వేయించి తర్వాత తీసేయచ్చు అండ్ దీన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ అయితే చేసుకోవాలి అండ్ కొద్దిగా వాటర్ కూడా పోసి మా నైస్గా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడైతే కరివేపాకు పచ్చి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కూడా తీసుకున్నాం సో ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నాము వానలేసి అందులో నేనైతే గీ వేస్తున్నాను ఎందుకంటే ఇది చికెన్ గీ రోస్ట్ కదా కాబట్టి నేను ఇక్కడ గీయే వేస్తున్నాను టూ 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 త్రీ స్పూన్స్ గీ మనకి టేస్ట్కి సరిపడినంత వేసుకోవచ్చు అనమాట సో గీ వేసి అందులో మనకి ఆ గీ వేయడం వల్ల ఏంటంటే చికెన్ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇందులో అయితే గార్లిక్ పచ్చిమిరకాయలు వేసేసాను అన్నమాట సో వేసి ఆ గీలో ఫ్రై చేసుకుంటున్నాను దాని తర్వాత అయితే కరివేపాకు వేసాను సో కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ బాగా ఉడికినప్పుడు ఈ ఈ ఫ్రాగ్రెన్స్ అంతా దానికి బట్టి మనకి టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందనమాట అంటే ఇప్పుడైతే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ దాన్ని పీసెస్ ఆ చికెన్ మొత్తం కూడా పీసెస్ మొత్తం మనం ఇక్కడ ఈ బాణంలోకి షిఫ్ట్ చేసుకోవాలి ప్యాన్లోకి సో షిఫ్ట్ చేసుకొని ఆయిల్ వాటర్ అయితే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట అంటే కూరకు మొత్తం కావాల్సిన సాల్ట్ అయితే బ్రాడ్ చేసుకోము జస్ట్ లైక్ కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ లేదంటే ఒక చిటికెడు సాల్ట్ మాత్రం వేసుకుంటాం జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట వేసుకొని ఇందులో వాటర్ అయితే పోయకూడదు ఓన్లీ మీకు ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటరు ప్లస్ గీ ఏదైతే వేసాం కదా ఆ వాటిలోనే ఉడకాలన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ అనేది అయితే మనకి ఉందన్నమాట ఫుల్లుగా సో ఇంకా చికెన్ అయితే ఉడకలేదు సో ఈ వాటర్ అంతా కూడా ఏంటంటే చికెన్ లో నుంచి వచ్చిన వాటర్ అనమాట మనమైతే స్పెషల్గా ఏం వాటర్ పొయ్యలేదు పొయ్యం కూడా అండ్ చికెన్ మళ్ళీ ఈ వాటర్ ఎక్కువ పోస్తే అది టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది సో అక్కడ వాటర్ ఏం పొయ్యలేదు అండ్ కొద్దిగా ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా అది మసాలా సో ఆ మసాలానైతే ఇక్కడ యాడ్ చేసేసాను యాడ్ చేసేసి ఆ మసాలా అంతా చికెన్కి బాగా కోట్ అయ్యేటట్టు అయితే కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ గీ అనేది వేయాలన్నమాట సో ఇదేంటంటే చికెన్కి ఆ గీ స్మెల్ అనేది మంచి టేస్ట్ అనేది అయితే ఇస్తుంది అంతే అండి చికెన్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది సో చాలా ఎమ్మీ అమ్మీగా ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్